ఉగాది పండుగ తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. క్రోధి అనే పదానికి కోపం కలిగించేది అని అర్థం. పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి ఒక్కో పేరు ఉంటుంది. యుగాది, ఆది అనే పదాలు కలిసి ఉగాది అనే పదం ఏర్పడింది. యుగం అంటే వయస్సు, ఆది అంటే ప్రారంభమని అర్థం. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడిపడవా పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగను బెంగాలీలు పొయిలా బైశాఖ్, సిక్కులు వైశాఖి, మలయాళీలు విషు అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని అంటారు. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని చెబుతారు. కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు వర్తింపజేశాడన్నది పెద్దల భావన. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు రాజ్యాధికారం స్వీకరించి పట్టాభిషిక్తులైన రోజు కూడా ఉగాదే. ఉగాది టైంలోనే వసంత ఋతువు కూడా మొదలవుతుంది. కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజున కొత్త పనులు మొదలు పెడుతుంటారు. బంగారం, కొత్త వస్తువులు, కొత్త వాహనాలు, కొత్త ఇళ్ళు వంటివి కొంటారు. కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు. ఉగాది పండుగ రోజున పులిహోర, పాయసం, బొబ్బట్లు అనేవి ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. కొత్త మామిడికాయలు, వేప పువ్వు, బెల్లం, పులుపు, కారం ఇలా షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పండుగ వేళ తయారు చేస్తారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినడం మన ఆనవాయితీ.